యేసు క్రీస్తు నామమున మీకందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. సిరీస్ నంబర్ 10 నిర్గమకాండము 2వ అధ్యాయం నుండి 6వ వచనం నుండి ప్రారంభిస్తూ ఉన్నాను. దయచేసి మీరు వినండి, ఆశీర్వదించబడండి, పరిచయం చేయండి, ప్రార్థన చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి ఆర్థిక సహాయాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఫోన్ నెంబర్స్ వస్తున్నవి, మీరు కాంటాక్ట్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా కన్న తండ్రి, నీ దీవెనలతో నింపండి, నీ వాక్యము వెల్లడి ఎవరితోడనే వెలుగు కలిగని వెలుగును ప్రసాదించమని, మమ్మల్ని వెలిగించమని యేసునామ వెలుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనాన్ని, ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వారి యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడని కనికరించి. నీయంత కుమార్తె కనికరం చూపడం తగులా? ఎట్లా వచ్చింది? ఆమె తండ్రి ఒక నీయంత క్రూరుడు, పసి బిడ్డల్ని సైతం మొసళ్లకు నైల్ నదిలో విసిరివేయమన్నాడు, కాన్పు పీటల మీద చంపమన్నాడు. మానవత్వం అంటే ఆయనకు విలువే లేదు, బానిసలుగా వాడుకున్నాడు, వాడుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ ముళ్ళ పొదల్లో నుండి వల్లి పద్మము కనబడుతూ ఉన్నది, డేగ గూటిలో నుండి ఒక పావురం కనబడుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ స్వభావము? చెట్టు నుండి విత్తనం వస్తుంది, లేదా విత్తనం నుండి చెట్టు వస్తూ ఉంది? దేవుడు మొదట చెట్లను చేశాడు, విత్తనాలు, మళ్ళీ విత్తనాల నుండి ఏ చెట్టు పెడితే ఆ విత్తనం రావాలి. మరి ఎలా వచ్చింది ఈమెకు ఈ స్వభావం? మంచి స్వభావం చెడ్డ తండ్రికి మంచి కుమార్తె ఎలా పుట్టింది? కయ్యలు పక్కనే హేబెలు ఉన్నాడు, మంచివాడు, దుష్టుడైన కయ్యలు పక్కన మంచివాడు. దుష్ట తరం పక్కలో కూడా హానోకు ఉన్నాడు, హేబెలు ఉన్నాడు. లోకంలో ఉన్న దుర్మార్గుల మధ్య కూడా భక్తులు ఉన్నారు. ఎలా సాధ్యం? నీతిమంతులు ఉన్నారు, జకరియా ఎలిజబెతులు నీతిమంతులు, ఏలి మంచి తండ్రి, చెడ్డ కుమారుడు. ఎలా సాధ్యమైంది అంటే, మొట్టమొదట దేవుడు మనిషిని చేసినప్పుడు తన స్వరూపము తన పోలికనిచ్చాడు. అప్పటికి మానవునిలో పాపం ప్రవేశించలేదు, నరునిలో పాపం ప్రవేశించలేదు, దేవుని స్వరూపాన్ని పొందాడు. పాపంలో పడిన తర్వాత ఆ స్వరూపం రూపుమాసిపోలే, నివురు గంపిన నిప్పులాగా ఉన్నది. గనుక ఆ నిప్పు ఆయా గుండెల్లో నుండి జ్వాలగా రగిలించబడుతూ ఉంది. క్రైస్తవులే నీతిమంతులు కాదు, యేసుప్రభు నమ్ముకున్నోళ్ళే భక్తి పరులుగా మారలేదు. ఈ ప్రపంచంలో మానవుడన్న ప్రతివాని గుండెలో దేవుని రూపం ఉన్నది. కనుక ఈ ఫరో దుష్టుడు నియంతైన ఫరో కుమార్తె గుండెలో కూడా నీతి ప్రవాహాలు వస్తూ ఉన్నవి. ఎక్కడివి? ఆది నుండి ఉన్నవాడు పరిశుద్ధుడు, కనికరము కలిగిన తండ్రి, ఆయన స్వరూపము మనలో ఉన్నది. కనుక అందుకే లూకాసు వార్తలో ఒక మాట అంటాడు దేవుడు, ఎవని విషయమై మీరు నిరాశ పడక అందరి కొరకు ప్రార్థన చేయండి. సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటి. సర్వలోకంలో దుష్టులు ఉన్నారు కదా, అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహితమై పొందలేకపోతున్నారు కదా. కానీ వారి అట్టడుగున దేవుని మాటకు దేవుని ప్రేమకు స్పందించగల నిప్పులేవో ఉన్నవి. దేవుని యొక్క స్వరూపం ఉన్నది అయినను మరి మానవుడు తను తాను రక్షించుకోనగలడు కదా, నరకం నుండి తప్పించుకోనగలడు కదా, ఏదో పుణ్యకార్యం చేస్తే బయటికి రాగలడు కదా, ఏదో బలు అర్పిస్తే బయటికి రాగలడు కదా? లేదు లేదు, వారి నీతి వారిని విడిపించడానికి, నరకం నుండి పాపం నుండి మరణం నుండి విడిపించడానికి చాలలేదు. కనుక దేవుని కుమారుడు అత్యంత కనికరంతో ఈ లోకానికి వచ్చి మరణపు పెట్టెని తెరిచాడు, మానవ గుండె పెట్టెని తెరిచాడు, పాపపనే ముళ్ళును విరిచేశాడు. ఆయన బలియాగం తప్ప, యేసుక్రీస్తు బలియాగం తప్ప
మానవాళి పాపములు కడగ కలిగిన శక్తి దేనికి లేదు. అంటే ఈమె గుండెలో ఉన్న కనికరము ద్వారా ఒక్క చిన్న బిడ్డ రక్షింపబడి 600,000 మందిని విడిపించగలిగిన గొప్ప నాయకుడయ్యాడు. నీవు చేసే చిన్న మంచి పని మహా గొప్ప దీవెనగా మారగలదు. చిన్న మేఘము అరచేయంత మేఘము ఆకాశం అంత వర్షముగా మారగలదు. నయమాను దగ్గర ఉన్న చిన్న సాక్ష్యము నయమాను కుష్ఠరోగం పెద్ద కుష్ఠరోగాన్ని తీసివేయగలదు. గిన్నెడు చన్నీలు పెద్ద అవకాశాలు వస్తేనే నేను మంచి పనులు చేస్తాను అని అనుకోవలసిన పని లేదు. చిన్న అవకాశాలైనా చిన్న ఆవగింజైనా మహావృక్షం దాగి ఉన్నట్టు చిన్న కార్యాలు ఒక చిన్న మాట చిన్న ప్రార్థనలో కొండలను పర్వతాలను పెకిలించగలిగిన శక్తిని దేవుడు దాచాడు. చిన్న ఒప్పుకోలులో పెద్ద క్షమాపణను నీవు పొందుతావు. చిన్న పశ్చాత్తాపంలో పెద్ద దీవెనలను నీవు పొందుతావు. చిన్న గుండెని తెరువు, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెను. చిన్న గుండెని తెరువు, దేవుని యొక్క మహారక్షణ మహాదీవెన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. కనుక చిన్నది అని అనుకోకు. దేవుడు ఒకవేళ మీరు మోకాళ్ళ మీద పర్వతాలు ఎక్కాలి, మోకాళ్ళన్నీ పగిలిపోయినా, మోచేతులన్నీ పగిలిపోయినట్టు చేయాల్సి వస్తుంది. కానీ దేవుడు అలా చేయలేదు. నమ్మి బాప్తీస్మము పొందువాడు రక్షింపబడును అన్నాడు. చిన్న కార్యమే, చిన్న విశ్వాసమే కొండలను రెకలించగలదు. దేవుడు కావాలని చిన్న ఆశ నీకుంటే దేవుడే దిగి వస్తాడు. నీవు ఆశిస్తున్నవా? అది చిన్నదే కావచ్చు, దేవుడు నీ గుండెని తెరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మక్కన తండ్రి, మీరిచ్చిన ఈ చిన్న సమయంలో చిన్ని మాట కొరకే, చిన్ని తలంపు కొరకే వందన. ఆది నుండి మంచి ఉంది, ఆది నుండి వెలుగుంది. ఎందుకంటే ఆది నుండి నీవు ఉన్నావు. మధ్యలో మరణమే రావచ్చు, మధ్యలో రోగమే రావచ్చు, మధ్యలో కష్టాలే రావచ్చు, పాపమే రావచ్చు గాక, మధ్యలో వచ్చినవి మధ్యలోనే వెళ్ళిపోతాయి. మీరు చూడండి, బిడ్డల గుండెలను మీరు తట్టండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆది యందున్న దేవుడు ఆయనను బట్టి మనకు రక్షణ ఇవ్వాలి. మధ్యలో వచ్చినవి మధ్యలోనే వెళ్ళిపోతాయి. చివరికి వెలిగే ఉంటుంది. చీకటి ఎంత మాత్రం ఆ పట్టణంలో లేదు. మరణమే లేదు అసలు, ఇక జీవమే ఉంటుంది. యేసుక్రీస్తును నీ గుండెకు, నీ గుండెలో ఒక చిన్న తలుపు తెరువు.